ఈరోజు నేను చేయబోయే వీడియో మారేడుమిల్లిలో తక్కువ బడ్జెట్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనే వీడియో. నేను ప్రీవియస్ వీడియో మారేడుమిల్లి టూరిస్ట్ ప్లేసెస్ చేసినప్పుడు నన్ను చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగిన క్వశ్చన్, మారేడుమిల్లిలో తక్కువ బడ్జెట్లో ఎక్కడ రూమ్స్ దొరుకుతాయి అని అడిగారు. ఎక్కువ మెసేజ్లు రావడం వల్ల నేను ఈరోజు అదే వీడియో చేస్తున్నాను. నేను ఈ వీడియోలో మీకు 3 రిసార్ట్లు చూపిస్తాను, చాలా బాగుంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మన్యం రిసార్ట్స్. ఇది మారేడుమిల్లికి గుడిసెళ్ళే దారిలో ఉంటుంది, ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా అయితే చాలా బాగుంది, పిల్లలు ఆడుకోవడానికి ఏంటి అన్నీ నేచర్కి దగ్గరగా హట్స్ వేసి చాలా అయితే చాలా అందంగా ఉంది. ఈ హట్లో ఒకరోజుకు వచ్చేసి 2500 ఛార్జ్ చేస్తున్నారు, 4 మెంబర్స్ అయితే ఉండొచ్చు. రూమ్స్ దగ్గర నుంచి అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూముల దగ్గర నుంచి ఒకే ఒక ఏసీ కంటైనర్ ఉంది, అది కూడా 2500 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. ఆ రూమ్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. క్యాంప్ ఫైర్కి వచ్చేసి 250 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఫుడ్ కూడా లిమిటెడ్గా ఉంటుంది, బగారా రైస్ చేపిస్తారు, చికెన్ కర్రీ ఉంటుంది, కొన్ని కొన్ని సెలెక్టివ్ ఐటమ్సే ఉంటాయి. బ్యాంబో చికెన్ మనకు కావాలనుకుంటే ఆర్డర్ చేస్తే బయట నుంచి అయితే తెప్పిస్తారు. ఈ రిసార్ట్కి వెళ్ళే దారిలో దారి కూడా చాలా అందంగా ఉంది, చిన్న చిన్న కాలువలో రబ్బర్ ప్లాంటేషన్స్తో అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, కాలువ కూడా ఉంది వ్యూ పాయింట్, అది ఇంకా బాగుంది. మీకు ఈ రిసార్ట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద ఓనర్ గారి నెంబర్ ఇచ్చాను, కుమార్ గారు, ఒకసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. కరెక్ట్గా గుడిసెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ నుంచి 3 km వెళ్తే ఎగ్జాక్ట్గా మీకు మన్యం రిసార్ట్స్ అయితే వస్తుంది. మనం ఈ రిసార్ట్స్లో సెకండ్ చూడబోయేది అమర్నాథ్ రెడ్డి గారి బ్యాంబో హౌస్. చూసారు కదా ఈ బ్యాంబో హౌస్ ఎంత అందంగా ఉందో. ఇది గుడిసెళ్ళే దారిలో మన్యం రిసార్ట్స్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇది రైట్ సైడ్ అయితే ఉంటుంది. మన్యం రిసార్ట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 km వచ్చాక ఈ బ్యాంబో హౌస్ అయితే ఉంటుంది. ఈ బ్యాంబో హౌస్లో 15 మంది వరకు ఉండొచ్చు, మనిషికి 300 ఛార్జ్ చేస్తున్నారు. ఒకళ్ళు వచ్చినా ఇస్తారు, ఇద్దరు వచ్చినా ఇస్తారు. ఇంకొక చిన్న డిఫెక్ట్ ఏంటంటే ఇందులో హాట్ వాటర్ అయితే ఉండదు, మీకు వెస్ట్రన్ టాయిలెట్స్ అయితే ఉంటాయి, బయటకు రావాలి, టాయిలెట్స్కి అటాచ్డ్ అయితే లేదు. మీరు బ్యాంబోస్ భయపడక్కర్లేదు, కింద అంతా కూడా స్ట్రాంగ్ పిల్లర్స్తో అయితే ఈ రిసార్ట్ అయితే ఉంది. ఎక్కువ మంది వస్తే వీళ్ళు టెంట్స్ కూడా ఇస్తారు, క్యాంప్ ఫైర్ ఉంటుంది. ఫుడ్ విషయానికి వస్తే అమర్నాథ్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారు ఫుడ్. చికెన్ బిర్యానీ వచ్చేసి 180 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, వెజ్ మీల్స్ వచ్చి 130 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బ్యాంబో చికెన్ అయితే మీకు అక్కడ ఉన్న చికెన్ కాస్ట్ బట్టి బ్యాంబో చికెన్కి అయితే మాత్రం ప్రైస్ తీసుకుంటారు, చికెన్ రేట్ని బట్టి తీసుకుంటారు. గుడ్సా ప్యాకేజ్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది, గుడ్సా ప్యాకేజ్ ఫుడ్తో కలిపి 1750 అయితే తీసుకుంటారు. నైట్ టైం అయితే చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ ఇస్తారు, మార్నింగ్ అయితే ఉప్మా కాఫీ ఇస్తారు. ఇంకా మీకు గుడ్స్ అయితే నైట్ స్టే ఆపేసాడు, మార్నింగే ఉంది, సన్ రైజే ఉంది. దాని గురించి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దగ్గర గుడ్స్ దగ్గరలో తీసుకెళ్ళి కాలువ పక్కన అయితే టెంట్సెస్ అయితే స్టే అయితే ఇస్తున్నారంట. మనం ఎక్కువ మంది రిసార్ట్కి వస్తే కనుక వీళ్ళు ఏంటంటే ఈయన మీ దగ్గరికే వచ్చి ఇక్కడే ఎక్కువ ఫుడ్ వండుతారు, లేదా మనం ఆర్డర్ చెప్పేస్తే ఇంటి దగ్గర ఉండి అయితే మాత్రం ఫుడ్ తీసుకొస్తారు. లోపడైతే మాత్రం చాలా బాగుంది రిసార్ట్ అయితే, కాకపోతే ఏంటంటే ఏసీ ఉండదు. నేచర్కి దగ్గరలో అయితే ఇది చాలా బాగుంది, అంత డిఫారెస్ట్ అయితే కాదు, రోడ్డు పక్కనే ఉంది ఈ రిసార్ట్. తక్కువ బడ్జెట్లో అయితే చాలా చాలా బాగుంది. ఈయన నెంబర్ కూడా, అమర్నాథ్ రెడ్డి గారి నెంబర్ కూడా మీకు స్క్రీన్పై ఇస్తున్నాను, నచ్చిన వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వండి. థర్డ్ రిసార్ట్ వచ్చేసి మారేడుమిల్లి రిసార్ట్. ఇది భద్రాచలం వెళ్ళే దారిలో ఉంటుంది, దీనికి ఆపోజిట్లోనే కాఫీ ప్లాంటేషన్ ఉంటుంది. ఇది కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. రూమ్స్ అయితే మాత్రం 5 రూమ్లు ఉన్నాయి, మిగిలిన అన్నీ కూడా టెంట్సే ఉన్నాయి. రూమ్కి వచ్చేసి 4000 ఛార్జ్ చేస్తున్నారు, ఫైర్ క్యాంప్తో కలిపి 4500. రూమ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. రూమ్కి వచ్చేసి 4 అయితే పడతారు. ఫుడ్ మనం ప్యాకేజ్ తీసుకుంటే ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది, లేకపోతే మనం బయట నుంచి తెచ్చుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే బ్యాచిలర్స్కి ఒక సైడ్, ఫ్యామిలీస్కి ఒక సైడ్ ఇచ్చారు. బ్యాచిలర్స్ని ఫ్యామిలీస్కి ఉన్న సైడ్కి అయితే అలౌ చేయరు. నైట్ అంతా మాత్రం చాలా సెక్యూరిటీ అయితే ఉంటుందంట ఈ రిసార్ట్స్లోని. ఈ రిసార్ట్కి ఫ్రంట్ అయితే మాత్రం మంచిగా కాఫీ ప్లాంటేషన్ వ్యూ ఉంది, బ్యాక్ సైడ్ అయితే మాత్రం కాలువ వ్యూ అయితే ఉంది. టెంట్స్కి వచ్చేసి పెద్ద టెంట్ అయితే 3500 ఛార్జ్ చేస్తున్నారు, ఫైర్ క్యాంప్తో కలిపి 4000 ఛార్జ్ చేస్తున్నారు. పెద్ద టెంట్లో అయితే 5 మెంబర్స్ అయితే పడతారంట, చిన్న టెంట్ వచ్చేసి 2 మెంబర్స్ పడతారు, 2000 ఛార్జ్ చేస్తున్నారు. ఫైర్ క్యాంప్ కాకపోతే 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు.
ఈ టెంట్సాల్ట్కి బయట అయితే వాష్రూమ్స్ ఉన్నాయి, హాట్ వాటర్ కూడా అవైలబుల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. గుడ్స ప్యాకేజ్ కూడా ఉంది, మనం గుడ్స్ వెళ్ళాలంటే కూడా వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ రిసార్ట్ ఓనర్ గారు పేరు వచ్చేసి చిన్న గారు, నేను ఈ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద ఇస్తాను, ఒకవేళ కావాలనుకుంటే కనుక ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చితే కనుక. చూసారు కదా, ఈ మూడు రిసార్ట్స్ అయితే సెక్యూర్గా నేచర్కే దగ్గరగా నీట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఉన్నాయి. మిగిలిన రిసార్ట్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంకా మారేడుమిల్లి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమ్ విలేజ్ బ్లాగ్స్ బై సుని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే మాత్రం ఒక కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో నాకు కూడా తెలుసుకోవాలని అయితే ఉంది.